పరలోక మందును మా కన్న తండ్రి ఇదిగో తండ్రి ఈ ఒక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క మాటలు చెప్పడానికి తండ్రి నేను నిలబడి ఉన్నాను తండ్రి తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి మేము బ్రతకాలంటే తండ్రి మీ యొక్క మాటలు మేము నేర్చుకోవాలి తండ్రి అయ్యా మేము మీ మాటలు నేర్చుకొని తండ్రి మా జీవితాల్లో తండ్రి వాటిని ప్రవర్తిస్తూ అనుసరిస్తూ తండ్రి మీరున్న పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి తండ్రి తగిన కృపను సహాయం దయచేయమని తండ్రి త్వరలోనున్న క్రీస్తు ప్రభు పేట అడిగి వేడుకుంటూ మా కన్న తండ్రి ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రతి వారం దేవుని వాక్యం నేర్చుకుంటున్నామండి ఇక్కడ. అయితే ఈరోజు మనకి అనుకోని అతిథులు వచ్చారండి. ఈరోజు మనకి చిన్నపిల్లలు చాలా మంది అతిథులు వచ్చారండి. కాబట్టి ముందు వాళ్ళకి రెండు మాటలు చెప్పి తర్వాత మన పాఠంలోకి వెళ్దామండి. అమ్మ ఒకసారి చిన్నపిల్లలారా, మీకు అందరికీ మాటలు సరేనా? నేనేం చెప్తున్నానో మీరు అనాలి, లాస్ట్లో నేను ప్రశ్న వేస్తా, అప్పుడు అందరూ నాకు సమాధానం చెప్పాలి సరేనా? నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందు మీరు జాగ్రత్తగా వినాలి, వినేటప్పుడే సమాధానం చెప్పగలరు సరేనా? సరే చూస్తా, చివరిలో ఎలా చెప్తారు చూస్తాను నేను కూడా. సామెతలు 13:1 అండి, సామెతల గ్రంథం 13:1 అండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు. చాలు చాలు అనే చాలు. మా అంటున్నారా రెడీనా, పిల్లలారా రెడీనా? సరే, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడడు. అంటే తండ్రి కొట్టాడని మనం బాధపడకూడదు. ఒక పిల్లలైనా ఆడపిల్లలైనా తండ్రి కొట్టాడని, తల్లి కొట్టిందని మనం బాధపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనల్ని భూలోకానికి పుట్టించింది తండ్రి వల్ల, తల్లి వల్ల మనం భూలోకానికి వచ్చాం. కాబట్టి తల్లిదండ్రుల మాటలను మనం వినాలి. ఇంకో చిన్న మాట చెప్పుకుందామండి. ఇంకోటి ఏంటంటే, జ్ఞానం మనకు జ్ఞానం రావాలంటే తల్లిదండ్రుల మాటలు కూడా మనం వినాలి. పిల్లలు వినట్లేదు, నేను ప్రశ్న వేస్తా మళ్ళీ వినట్లేదు, మాట్లాడుకుంటున్నారు. సామెత్ర 1:8 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారమునై ఉన్నవి. కాబట్టి పిల్లలారా వినాలి, తల్లిదండ్రులు చెప్పే మాటలను వినాలి మనం. ఎందుకు వినాలంటే, ఈ రోజున చూసినట్లయితే మనం అనేక మంది పిల్లలు త్రాగుబోతులుగా తయారైపోయి తల్లిదండ్రులను కొట్టే పరిస్థితి వచ్చేసింది ఈ రోజున. మరి ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా అలా తయారవ్వకూడదు. ఏంటి, సాతాను తన యొక్క పని చాలా స్పీడ్గా చేసుకుంటుంది. మనకి ప్రేమ అనే ఉచ్చులో పడేసి మనల్ని తన దగ్గరికి లాక్కెళ్ళిపోతుంది. ఈ రోజున మనం చూసినట్లయితే మన ఊర్లోనే చాలామంది పిల్లలు చనిపోయారు, ముగ్గురు చనిపోయినట్టు ఉన్నారండి ఆత్మహత్య చేసుకొని. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు దేవుని మాటలు వినలేదు, వాళ్ళు తల్లిదండ్రులు కూడా వాళ్ళకి దేవుని మాటల గురించి చెప్పలేదు. కాబట్టి మన పిల్లలైనా పెద్దలైనా మనం, పిల్లలకి పెద్దలైన మనం దేవుని మాటలు పిల్లలకి చెప్పాలండి. చెప్పినప్పుడే మనకి భవిష్యత్తులో ఆ పరిస్థితి రాకుండా ఉంటుందండి. సరే మన పాఠంలోకి వెళ్ళిపోదామండి. అమ్మ ప్రశ్న అడగనా అడగనా వద్దా? విన్నారా? తల్లిదండ్రుల మాటలు మనం వినాలా వద్దా? చెప్పినప్పుడు వినాలా వద్దా? వాళ్ళు ఏం చెప్తే అవి మనం వినాలి. ఎందుకు వినాలి? భవిష్యత్తులో బాగుపడాలి, శుభ్రంగా ఉండాలంటే తల్లిదండ్రుల మాటలు వినాలి. ఇప్పుడు యేసు ప్రభులు వారు ఉన్నారు, తండ్రి మాట విన్నాడు, మనందరి కోసం భూలోకానికి వచ్చాడు, ఆయన చిత్తాన్ని భూలోకంలో నెరవేర్చాడు, ఆయన సిలువు పైన రక్తాన్ని కార్చాడు మన కోసం. కాబట్టి తల్లిదండ్రుల మాట మనం వినాలి సరేనా? విందామా? ఈరోజు నుంచి జరిగిపోయిన దానికి చదివేయండి. ఈరోజు నుంచి మీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో ఆ
మాట్లాడనండి సరేనా శ్రీమైన దేవుని పిల్లలారా మన పాఠం ఏంటంటే నీతి న్యాయములు ఎందుకు అనుసరించాలి మొదటి పాఠంలో మనం నేర్చుకున్నట్లు పాపమును మానాలి పాపమును మాని దేవుని యొక్క సన్నిధికి రావాలి వచ్చి దేవుని మాటలు విని ఆ ప్రకారం మనం నడుచుకోవాలి ఇప్పుడైతే నీతి న్యాయములు ఎందుకు అనుసరించాలి చూసినట్లయితే యెర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం అండి యెర్మీయా గ్రంథం అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించువల్లనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఎవరిని బట్టి అతిశయింపాలంటండి దేవుని బట్టి మనం అతిశయించాలి మన ధనమును బట్టి మన ఆస్తిని బట్టి మన అందమును బట్టి అతిశయింపకూడదండి మన యొక్క దేవుని బట్టి మనం అతిశయించాలి ఎందుకు అతిశయించాలండి దేవుడు నీతి న్యాయములు జరిగించుచున్నాడు కాబట్టి మన జీవితంలో కూడా నీతి న్యాయాలను అనుసరించాలంటే మనం కూడా దేవునిని అనుసరించాలండి దేవుని మాటలు మన జీవితంలో నీతి న్యాయాలను అనుసరించాలంటే దేవుని పిల్లలైన మనం కూడా దేవుని మాటలను బట్టి అనుసరించాలమ్మ నీతి న్యాయాలను అనుసరించాలి రెండో పాయింట్ చూసుకుందామండి కీర్తనలు 97:2 రెండో వచనం అండి కీర్తనలు మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం నీతి న్యాయములు ఫస్ట్ పాయింట్ అమ్మ ఫస్ట్ పాయింట్ ఏంటి దేవుడు నీతి న్యాయములు ఆయన నడిపిస్తున్నాడు అనుసరిస్తున్నాడు కాబట్టి ఆయన పిల్లలమైన మనం కూడా నీతి న్యాయాలను అనుసరించాలి రెండో పాయింట్ చెప్పుకుందాం అమ్మ పిల్లలు మీరు అన్నయ్యకి ఇబ్బంది కలగకూడదు అన్నయ్యలు అంటున్నారు కదా అన్నయ్యల మాటలకు ఇబ్బంది కలగకూడదు సైలెంట్గా ఎన్నవండి మీరు కూడా ఏమండి సరేనా దేవుని సింహాసనానికి ఆధారం ఏంటండి నీతి న్యాయం దేవుని సింహాసనానికి ఆధారం నీతి న్యాయం కాబట్టి దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు ఆ యొక్క సింహాసనాన్ని మనం చేరుకోవాలంటే నీతి న్యాయాలు అనేటువంటివి మన జీవితంలో అనుసరించాలండి నీతి న్యాయాన్ని మనం అనుసరించినప్పుడే మనం పరలోకంలో ఉన్న సింహాసనానికి అర్హులం అవుతామండి ఇప్పుడు మన జీవితాల్లో నీతి న్యాయం అనుసరిస్తూ దేవునికి ఇష్టంగా ఉంటూ సమాజానికి కూడా ఇష్టంగా ఉండాలండి మనల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా నిజంగా ఈ దేవుని బిడ్డలో నీతి న్యాయములు శుభ్రంగా బాగా అనుసరిస్తున్నారు అని మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలండి దొంగ బోధకుల వలె ఈరోజు ఆదివారం వెళ్ళాం చర్చికి వెళ్ళాం కదా సోమవారం నుండి శనివారం దాకా మన ఇష్టం మనకు నచ్చినట్టు మనం బ్రతుకుదాం అని అనుకోకూడదండి మన యొక్క నడవడికను బట్టి మన యొక్క ప్రవర్తనను బట్టి మనం చేసే పనులను బట్టి మన చూపులను బట్టి మన క్రియలను బట్టి పక్కనున్న వారు నేర్చుకోవాలండి నిజంగా ఈడు దేవుడు బిడ్డ అని ఒక ఆలోచన కలిగి నేర్చుకోవాలండి అంటే మనం నీతి న్యాయములను ఎప్పుడైతే మనం మన జీవితంలో అనుసరిస్తామో అటువంటి క్రియలన్నీ కూడా మన జీవితంలోనికి వస్తాయండి ఇకపోతే యేసు ప్రభు గారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు ఆయన నీతి న్యాయాలను అనుసరించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఉన్న పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారండి చూసుకుందామ్మా సామెతలు 21:3 సామెతల గ్రంథం 21:3 వచనం నీతి న్యాయం అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము బలులు అర్పించుట కంటే కూడా
నీతి న్యాయములను అనుసరించుట దేవునికి ఇష్టం అంటండి. ఏ పిల్లల ఇచ్చుడు అన్నయ్యలు అక్కలు అక్కడ ఉన్నారు, వాళ్ళని బట్టి మనం సైలెంట్గా ఉండాలి. వాళ్ళు వినాలంటే మనం సైలెంట్గా ఉండాలిగా, కాబట్టి సైలెంట్గా ఉండాలి. ఒక 5 నిమిషాలు అయిపో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇజ్రాయేలు కాలంలో ప్రియమైన దేవుని పిల్లలారా, వారి యొక్క పాపం వారు పాపం పోవాలంటే ప్రత్యక్ష గుడారంలో బలులు అర్పించమనే వాళ్ళండి. ఇజ్రాయేలు కాలంలో బలులు అర్పించి వాళ్ళు చేసిన పాపాన్ని పోగొట్టుకునేవాళ్ళండి. అయితే వాటి కన్నా కూడా మనం నీతి న్యాయములను అనుసరిస్తే దేవునికి ఇష్టం అంటండి. కాబట్టి బలులు అర్పించట కంటే నీతి న్యాయంగా ప్రవర్తించడం గొప్పండి. ఇకపోతే యిర్మీయా గ్రంథం 22:3 యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇస్తున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనడి. అక్క చాలక్క, మనము నీతి న్యాయములను అనుసరించి బ్రతకాలని దేవుడు మనకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకు ఆజ్ఞ ఇస్తున్నాడంటే నీతి న్యాయములుగా మనం నడుచుకున్నట్లయితే ఆయన ఉన్న పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. ఎందుకంటే యేసు ప్రభు వారు వచ్చారు, భూలోకానికి వచ్చారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి భూలోకంలోని నీతి న్యాయములన్నింటిని అనుసరించారు. ఆయన ఏ రూపంలోనైతే పరలోక రాజ్యంలో ప్రవేశించారో ఆయనకు మాదిరిగా ఆయన చేసినట్లు మనం కూడా నడుచుకొని ఆయన ఉన్న పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే నీతి న్యాయములను కూడా జరిగించాలి మన జీవితంలో. ఎప్పుడైతే మన జీవితంలో నీతి న్యాయములు అనుసరించామో అప్పుడే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్తామని దేవుడు మనకి చెప్పుచున్నాడు. కాబట్టి నీతి న్యాయములను మనం 100%గా జరిగించాలి మన జీవితాల్లో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నీతి న్యాయములు జరిగించున్నాడు కాబట్టి మనం కూడా నీతి న్యాయములను జరిగిద్దాం. ఎందుకు జరిగించాలండి నీతి న్యాయాలు? ఎందుకు జరిగించాలండి? ఆయన ఉన్న పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే నీతి న్యాయములు ఈ భూలోకంలో జరిగించాలి. మనం జరిగించిన దాన్ని బట్టే ఇతరులు ఉన్న వాళ్ళు కూడా మారుతారండి. మన ప్రవర్తనను బట్టి, మనం చేసే క్రియలను బట్టి వాళ్ళు కూడా మారాలంటే మనం కూడా నీతిగా బ్రతకాలండి. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాం. పరలోకం ముందున్న మా కన్న తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి మీ యొక్క ప్రియ బిడ్డలకు తండ్రి కొన్ని మాటలు నేను చెప్పాను తండ్రి. అయ్యా చెప్పిన వాటిలో ఏమైనా తప్పులుంటే దయతో మన్నించండి తండ్రి. ప్రియమైన దేవ, ఇగో తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి మీ యొక్క వాక్యాన్ని నేర్చుకునే తండ్రి, ఇదిగో తండ్రి వాక్య ప్రకారం జీవిస్తూ మీరున్న పరలోక రాజ్యాన్ని ప్రవేశించడానికి తండ్రి తగిన కృప సహాయం దయచేయమని తండ్రి త్వరలోనే ఉన్న క్రీస్తు ప్రభు బిడ్డ అడిగి వేడుకుంటాం మా కన్న తండ్రి. ఆమేన్.